నమస్తే అండి. ఇంత ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం అండి. సామెత ఎక్కడి నుంచి వచ్చారా అండి? నగరికాల నుంచి వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారంటుంది కదా. ఇక్కడ వాతావరణం ఎలా అనిపిస్తుందండి? అంటే ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చే భక్తులు ఏదో కోరిక కోరుకొని వస్తున్నారు, అలా మీరు ఆయన కోరికలు కోరుకొని వచ్చారండి? మీ పాపకి సంతానం కోసమని వచ్చారు. మీకు నమ్మకం ఉందండి ఇక్కడ మీ పాపకు ఇక్కడ రాగానే సంతానం అందిద్దని? అంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఏదో కోరిక కోరుకొని వెళ్తున్నారు, అలా మీరు కూడా కోరిక కోరుకోవడానికి వచ్చారు. స్వామివారి మహిమలు ఉన్నాయని నమ్ముతున్నారు? నమ్ముతున్నారు. మీకు మీకు నమ్మకం ఉందండి స్వామివారి మీద మీకు సంతానం కలిగింది? మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 3 ఇయర్స్ అవుతుంది. సంతానం కావాలన్న ఉద్దేశంతో మీ మమ్మీ గారిని తీసుకుని అయితే మీరు వచ్చారు. ఇక్కడికి వచ్చారు కానీ మీరు ఎలా అనిపిస్తుందండి ఇక్కడ మీకు? ఇప్పుడు వాతావరణం మంచిగా, మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ స్వామివారి మహిమల గురించి? మీ సైడ్ అయితే చెప్పారు. అంటే ఏమని చెప్పారు? వెహికల్ వాళ్తాడు మీ సారు, అప్పుడప్పుడు వాళ్ళని కిరాయికి ఇక్కడ తీసుకుని వస్తాడు. అంటే 100 సార్లు వచ్చారు కానీ మరి ఇన్నిసార్లు వస్తే మీరు ఇన్నిసార్లు నుంచి రాకుండా ఈ రోజు ఫస్ట్ టైం ఎందుకు వచ్చారు? ఓకే, అయితే ఇప్పుడు మీ పాప ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి తీసుకుని అయితే మీరు వచ్చారు. వచ్చినాయండి మరి ఆ బాబుకి మాటలు? అంటే ఇంత ముందు దానికన్నా బెటర్ గా వస్తున్నాయి. అది అది విషయం మీరు గమనించారా చూసారా అండి? మరి మీ ఇంటి దగ్గరలోనే అట్లా కూడా మీకు నమ్మకం ఏర్పడిందండి? మీరు ఎనకకాయరు, మీ సార్ అయితే వస్తున్నాడు కానీ మిమ్మల్ని తీసుకురావట్లేదు. అదే విధంగా మీ పాప అందుబాటులో లేదు కాబట్టి రాలేకపోయారు. మీ పాప వచ్చినాక వద్దాం అనుకున్నారు, వచ్చారు.